राष्ट्र मुख्यमंत्री जगनमोहन रेड्डी पै अनुचित व्याख्य पट्टाभि क्षमापण चेप्पालंटू विशाख एजेंसी मुंचंगिपुट्टु मंडलम नालुगु रोड्ल कूडलिलो वैसीपी नायकुलु डिमांड चेस्तू पेद्द एत्तुन धर्ना चेपट्टारु। ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 199 దేశాలలో ఒక రకమైనటువంటి ప్రజాస్వామ్యం ఉంటే మన భారతదేశంలో ఎవరైనా భావ ప్రకటన చేసే స్వేచ్ఛ ఉందని, ఈ రోజు భావ ప్రకటన చేసినందుకే అధికార వైఎస్ఆర్ పార్టీ టీడీపీ కార్యాలయాలపై నాయకులు కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని అన్నారు। ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సమయంలో ఏ రోజు కూడా చంద్రబాబు ఎక్కడ అడ్డుకోలేదని అభ్యంతరం కూడా వ్యక్తం చేయలేదు, కనుకే స్వేచ్ఛగా పాదయాత్ర చేయగలిగారంటే చంద్రబాబు నాయుడు భిక్ష అని అన్నారు। చంద్రబాబు ఓటమికి భరించలేకపో లేక డిపాజిట్లు రాలేక డిపాజిట్ రాలేదు ఆంధ్రప్రదేశ్ లో। ఈ రోజు పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, స్థానిక సంస్థలు కానివ్వండి, శాసనసభ సభ్యులు కానివ్వండి, 151 ఎమ్మెల్యే స్థానం గెలిచి మా శాసనసభ మా ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి సీఎం గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నవరత్నాలు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ అన్ని బాగుందని రకరకాల కుట్రాలు కుతంత్రాలతో చూసి ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా మా జగన్మోహన్ రెడ్డి గారు భరించుకొని ఎన్ని ఈరోజు టీడీపీ వాళ్ళు పటాభి అనేవాడు ఎన్ని బూతులు తిట్టినా ఎన్ని రోజులు తిట్టినా భరించుకొని కనీసం సీఎం గారు ఒక మాట కూడా అతనికి చెప్పకుండా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కొంతమంది కార్యకర్తలు కానివ్వండి అభిమానులు కానివ్వండి ఈరోజు వెళ్ళి అభిమానులు కార్యకర్తలు వెళ్ళి ఆయనకి అడగవలసి వచ్చింది తప్ప వాళ్ళు కొట్టడం కానీ తిట్టడం లేదు। టీడీపీకి ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్లు కూడా రావని తెలిసిపోయి రకరకాల ఇబ్బంది పెడుతున్నారు। ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాల దాకా సీఎంగా ఆయనే ఉంటారని ఆంధ్రప్రదేశ్లో కాదు ప్రపంచం మొత్తం కూడా ఈ నాలుగో మనిషి ఇతను సీఎం ఆంధ్రప్రదేశ్లో అటువంటి వ్యక్తికి ఏదో విధంగా ఇబ్బంది పెడతామని రకరకాలు పెడుతున్నారు, కానీ ఈరోజు సీఎం గారు దేని కూడా జరగ